బోయిన్పల్లి మార్కెట్ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని దానికి అనుగుణంగా వ్యాపారస్తులు ఏజెంట్లు నిర్వాహకులు అధికారులు అసోసియేషన్ నాయకులు వర్తక సంఘాల నాయకులు కృషి చేయాలని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ సీనియర్ నాయకుడు తలసాని శంకర్ యాదవ్ అన్నారు. బోయిన్పల్లి మార్కెట్ లో జరిగే కమిషన్ ఏజెంట్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అందరి సమిష్టిగా ఐకమత్యంతో పనిచేస్తూ మార్కెట్ అభివృద్ది విషయంలో పేరు ప్రతిష్టలు కాపాడే విధంగా అందరూ ముందుకు రావాలని బోయిన్పల్లి మార్కెట్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రైతులను మోసం చేయడం వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం అవినీతికి పాల్పడడం ట్రాఫిక్ సమస్య తదితర దృష్టి సారించి మార్కెట్ ఎంతో ఉన్నత స్థాయికి ఉండేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బోయిన్పల్లికి సంబంధించిన భూమిలో ఓ పెట్రోల్ బంకును లీజుకి ఇచ్చామని ఆ పెట్రోల్ బంకు నిర్వాహకులు సరిగ్గా కిరాయిం చెల్లించడం లేదని పైగా తీసుకున్న వ్యక్తి సబ్ లీజుకి ఇచ్చారని ఈ విషయంలో పెట్రోల్ బంకు తొలగించి ఆ భూమిని తిరిగి మార్కెట్ స్వాధీనం చేసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సోమదేవేందర్ రెడ్డి మరియాల శ్రీనివాస్ ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు కొంచెం డౌన్ చే 20 ఏళ్ళ సంధి అందరు చెప్తురు పోతురు అసోసియేషన్ పెట్టినాం ఇది చేస్తురు. ఇప్పుడు మేము కొత్త బాడీ మళ్ళా ఎలక్షన్ చేస్తున్నాం. అందరికి హక్కు ఉంటుంది ఎలక్షన్లా, ఎవరు నిలబడ్డా అందరికి హక్కు ఉంటుంది. కొత్త బాడీ అయినాక మేము చెప్పిన కఠిన శిక్షలుగా మార్కెట్ని దాన్ని మంచిగా వ్యాపారం నడుస్తట్టు కఠినంగా దాని మీద శ్రద్ధ పెడతాం. ఇన్ని రోజులంటే ఏదో నడిచిపోయింది, అది కాక వ్యాపారము ఏసల్లా పెద్ద మార్కెట్ మనది కాబట్టి మనం అందరి బతకాల. ఎనుకోళ్ళు ముంగటోళ్ళు దుకాణలోళ్ళు ఎనుకోళ్ళకి ఇబ్బంది అవుతుంది, అందరూ బతకాల, అందరూ మంచిగా ఉండాలా, అందరూ వ్యాపారం చేయాలా. మేము 50-60 ఏళ్ళు ఉన్నాము, అందరం వ్యాపారం చేయాలా, అందరూ మంచిగా ఉండాలా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇంకోటి ఇక్కడ పెట్రోల్ పంప్ అని ఉంది, ఆ పెట్రోల్ పంప్ జాగా మన మార్కెటింగ్ ఆఫీస్కు రెంట్ ఇస్తారు వాళ్ళు. రెంట్ ఇప్పటిదాకా ఇస్తలేరు, హెచ్జిఎస్కు మామూలు ఇస్తున్నారు కాబట్టి ఆ పెట్రోల్ పంప్ క్యాన్సిల్ చేసి అది బి మా మార్కెట్కు ఆ జాగిస్తే మా మార్కెట్ అన్ని విధాల అందరికీ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యవర్షంలో కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలన్నీ కూడా కొత్త అసోసియేషన్ కొత్త బాడీ ఎన్నుకోవడం ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్న తర్వాత ఆ కొత్త బాడీ ఏవైతే ఎలా తీర్మానాలు చేసినామో ఇవన్నీ కూడా పకడ్బందీగా ప్రతి ఒక్కరి వ్యాపారం సాఫీగా జరిగేటట్టు ఉన్న నిబంధనలు కనుక ఇవన్నీ కూడా కొత్త బాడీ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తే ప్రతి ఒక్కరికి వ్యాపారం చేసుకుంటేందుకు అవకాశం ఉంటుంది. కనుక నిర్ణయాలన్నీ కూడా ఎలక్షన్ తర్వాత కొత్త బాడీ తర్వాత ప్రతి ఒక్కరికి క్షేమంగా ఉండాలని చెప్పి మా యొక్క అసోసియేషన్ యొక్క తీర్మానం.